ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి, ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి. ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికొచ్చి పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం, మీరు మంత్రులతోని ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించినరో లేదో కానీ, ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అటు నుంచి అటే వెళ్ళిపోయినాం. మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది, మేము స్వేచ్ఛనిస్తాము, మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా. మాకు తెలుసు, ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, చాలా కాలం నుంచి పేరకపోయినాయి. తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి 100 కోట్ల సంపాదనలో, 1 లక్ష పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరును మీరు చూశారు కదా, బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు, మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం, మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది, ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు, వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకి వెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడతానే ఉన్నారు భజన పార్లందరు. ఓ అరగంట అయినాకు పెద్దావిడ ముసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్, కేటీఆర్, దంచుడు గట్లు ఉన్నాయి. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా ఆడు ఉన్నదంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది స్వేదపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టి కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు.
ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిన, ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన, మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజులకి నాకే తెలియదు, నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి శివలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయాడు సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. నేను అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద, అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. ఆయనను ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం, సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు, ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడారు వెనక్కి పోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా, రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది, అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము.